నల్లచర్ల మండలంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను గోపాలపురం మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పరిశీలించి పంట పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట నీట మునిగి కనీసం కోత కోయడానికి వీలులేని పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పరిస్థితి ఇలానే ఉంటే పంట మొలకలు వచ్చే అవకాశం ఉందని, అప్పుడు పంటను కొనే నాథుడే ఉండడని వారు వాపోయారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వెంటనే ప్రభుత్వం రైతులకు పంట నష్టం అందించి ఆదుకోవాలని అన్నారు. రైతుల ప్రభుత్వం అంటున్నా ఈ ప్రభుత్వం ఈ విధాన రైతులకు మేలు చేయడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో నల్లచర్ల మండల టీడీపీ అధ్యక్షులు తాతిన సత్యనారాయణ, కెంగం శ్రీను, గుదే వెంకట సుబ్బారావు, జమ్ముల సతీష్, రాజులపాటి ఆదినారాయణ, ఊటకూరి మురళి తదితరులు పాల్గొన్నారు. గత కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ నల్లజర్ల మండలంలో కూడా కురిసినటువంటి ఈ అకాల వర్షాల కారణంగా పండించిన పంటకు పక్కన గిట్టుబాటు ధర రాక రైతులు ఇబ్బంది పడతా ఉంటే, ఈ అకాల వర్షాలతోటి వరుధాన్యం మొత్తం అంతా కూడా చేలన్నీ కూడా పడిపోయి వీటిని కొనే నాదులు లేకపోతే ఇదిగో ఇందులో మనం చూస్తూ ఉన్నాం. మొలకలు వచ్చేసిన పరిస్థితి ఉంది. ధాన్యం అంతా కూడా తడిసినటువంటి ధాన్యం కొనుగోలు చేస్తాము, రైతులను ఆదుకుంటామని చెప్పినటువంటి కుంటు సాగులు చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వం రైతులను నడ్డి విరిసేసి వాళ్ళ ఇబ్బంది పడి బాగు చేసిన పరిస్థితి కనపడుతోంది. ఎకరానికి వచ్చేసరికి దాదాపుగా 20,000 రూపాయలు పెట్టుబడి పెట్టి ఈ రోజున చేతికొచ్చేసరికి అకాల వర్షంతో పంటలు కోసేటువంటి పరిస్థితి లేక పంట మీదే ఇది నేల వాలిపోయి పడిపోయిన పరిస్థితి ఉంటే, ఇది కోయటానికి తడి ధాన్యాన్ని మేము కొనుగోలు చేయమని చెప్పని ప్రభుత్వం చెప్తా ఉంటే, ఇవాళ ఆరితే తప్ప మేము కొనమంటుంటే ఎకాల వర్షాలతోటి మళ్ళీలో కూడా వాటర్ ఉండి తడిచిపోయి ఈ పూర్తిగా కూడా కుళ్ళిపోయి ఈ రకంగా మొలకలు వచ్చేస్తున్న పరిస్థితి ఉంటే రైతులను ఆదుకుంటానని చెప్పినటువంటి ప్రభుత్వం రైతు వ్యతిరేకత చేస్తూ ఇవాళ రైతులందరినీ కూడా ఇబ్బందులు పాలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇవాళ రైతులందరూ కూడా దగ్గోలు పెడుతున్న పరిస్థితి ఉంది. రైతులు కొనిపిస్తామని చెప్పి పోయిన సంవత్సరం కూడా మోసం చేశారు. ఈ సంవత్సరం కూడా రైతు కష్టించి 3.5 నెలల పాటు కష్టపడి పండించినటువంటి చేతికి వచ్చేటయానికి ఈ అకాల వర్షాలతోటి ఇవాళ ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంటే, మేము ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నాం అట్రాసం చేస్తున్నటువంటి ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే కానీ ముఖ్యమంత్రి కానీ వ్యవసాయ శాఖ మంత్రి కానీ ఎక్కడ కూడా ఏమీ పట్టించుకోకుండా ఇవాళ చెక్కులు కొడుతూ తిరుగుతున్న పరిస్థితి ఉంది. ఇవాళ రైతు పరిస్థితి ఈ విధంగా ఉన్నది. మొలకలు వచ్చేసి పంట అంతా నష్టపోయి ఎకరానికి వచ్చేసరికి 20,000 రూపాయలు పెట్టుబడి పెట్టి వాళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. వెంటనే ధాన్యం తడిసినటువంటి ధాన్యం వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేయాలి, రైతులను ఆదుకోవాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఇవాళ పంట నష్టపోయిన రైతులందరూ కూడా ఎకరానికి 25,000 రూపాయలు తగ్గకుండా నష్టపరిహారం రైతు సోదరులందరికి ఇవ్వాలని చెప్పని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది.